విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది నోళ్లలోంచి ఈ మాట వినబడుతూ ఉంటుంది, నేను దురదృష్టవంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనేటటువంటి పదాలు. సో దురదృష్టము అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక సంఘటన అనుకోకుండా జరిగితే, ఆ సంఘటన వల్ల మనకి నష్టం జరిగితే దాన్ని దురదృష్టంగా భావిస్తాం, ఆ సంఘటన వల్ల మనకి లాభం జరిగితే అదృష్టంగా భావించడం జరుగుతుంది. సో అసలు ఈ అదృష్టం లేదా దురదృష్టం అనేటటువంటి అంశాల్లో మనం ఈ ఎపిసోడ్లో నేను దురదృష్టవంతుణ్ణి అని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి ఆలోచన సరళి గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఏదైనా ఒక నష్టం మనకి జరిగితే మనం కేవలం ఆ నష్టాన్ని మాత్రమే చూస్తాం, కానీ ఆ పైవాడు ఆ నష్టాల వెనకాల పెట్టిన లాభాల గురించి మనం చూడం. ఏదైనా ఒక లాభం జరిగితే బహుశా కొద్ది కాలం తర్వాత ఆ లాభం వల్ల మనకి ఏదైనా నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి మిత్రులారా, గుర్తించుకోండి, అదృష్టం దురదృష్టం అనేటటువంటివి తాత్కాలిక భావావేశాలు, భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనే అంశాన్ని మనం ఈ క్షణం జరిగే లాభం లేదా నష్టాన్ని బట్టి నిర్ణయించలేము. మీకు ఒక సంఘటన చెబుతాను, వినండి. ఇంగ్లాండ్లో క్లార్క్ అనేటటువంటి ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు తన యొక్క కుటుంబంతో చాలా ఆనందంగా జీవితాన్ని గడిపేవాడు. అతడి యొక్క జీవిత ఆశయం ఏమిటి అంటే, చాలా లగ్జరియస్గా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి షిప్లో తన కుటుంబంతో సహా ప్రయాణం చేయాలి అని చెప్పి. ఆ తరుణంలోనే 1912 జనవరిలో ఇంగ్లాండ్ పత్రికలన్నీ కూడా ఒకే ఒక అంశం గురించి అద్భుతంగా ప్రచురించాయి. అదేమిటి అంటే, టైటానిక్ అనేటటువంటి షిప్పు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి బయలుదేరుతుంది, దానిలో ఉన్నటువంటి సౌకర్యాలు, సుఖాలు, అద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది. దీనితో అప్పటిదాకా తాను బ్యాంకులో దాచుకున్నటువంటి నగదుని అంతటినే తీసుకుని క్లార్క్ తనతో పాటుగా తన కుటుంబ సభ్యులందరికీ కూడా టైటానిక్లో రిజర్వేషన్ చేయించాడు. టైటానిక్ షిప్లో వెళ్ళటం కోసం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది, బ్యాగ్లన్నీ కూడా సర్దుకోవడం జరిగింది. 1912 ఏప్రిల్ 10వ తారీఖున టైటానిక్ షిప్ బయలుదేరుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ క్లార్క్. అయితే ఏప్రిల్ 5వ తారీఖున, అంటే టైటానిక్ షిప్ బయలుదేరడానికి 5 రోజుల ముందు, తన పెంపుడు కుక్క తన యొక్క కొడుకులలో ఒక కొడుకుని తీవ్రంగా కరిచివేసింది. వెంటనే క్లార్క్ చాలా బాధపడ్డాడు. తన కొడుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్లో వైద్యం చేయించాడు. వైద్యం చేయించి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కొడుకుని చూస్తూ బాధపడుతూ, ఇక ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, ఇక టైటానిక్ షిప్లో ఎక్కడానికి సమయం దగ్గరకు వచ్చేసింది. ఈ తరుణంలో ఏప్రిల్ 9వ తారీఖున అతడి యొక్క భార్య ఏమంది అంటే, నేను, గాయపడినటువంటి మన కుమారుడు, ఇద్దరం కూడా ఇక్కడ ఉండిపోతాం, మీరంతా కూడా మిగిలిన పిల్లల్ని తీసుకుని మీరు టైటానిక్లో ప్రయాణం చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. క్లార్క్ ఏం చేయాలో అర్థం కాలేదు. తన సంపదనంతటినీ తీసుకుని వెళ్ళి ఆ టికెట్లు కొనడం జరిగింది. మరోవైపున కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కొడుకు కోసం భార్య ఉండిపోతాను అంటుంది. తాను ప్రయాణం చేయాలా చేయకూడదా అనేటటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో క్లార్క్ ఉండిపోయాడు. ఇక చివరిగా ఏం నిర్ణయించాడంటే, టైటానిక్ షిప్లో తర్వాత అయినా ఎక్కుదాం, కానీ కొడుకు ఆరోగ్యం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమని చెప్పి ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయించుకున్నాడు. ఇతడికి టికెట్ డబ్బులు పోయాయి, తిరిగి ఇవ్వలేదు. టైటానిక్ షిప్ బయలుదేరుతున్నప్పుడు ఆ యొక్క రేవు పట్టణానికి క్లార్క్ వెళ్ళాడు. వెళ్ళి తాను ఎక్కాల్సినటువంటి టైటానిక్ ఎక్కలేకపోయానని బాధపడ్డాడు. ఆ టైటానిక్ షిప్ వెళుతున్నప్పుడు ఇతడి కళ్ళ వెంట కన్నీళ్లు కారాయి. ఎందుకంటే ఒకవైపు కోరిక తీరలేదు, రెండో వైపు డబ్బులు పోయాయి. ఈ రెండు బాధలతో ఇంటికి వచ్చి తన యొక్క పెంపుడు కుక్కని దారుణాతి దారుణంగా తిట్టాడు, దారుణాతి దారుణంగా కొట్టాడు. కొట్టి చివరికి ఎలాగైతే ఓ 2-3 రోజుల పాటు ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేశాడు.
ఈ సందర్భంగా కుక్క కనిపించిన ప్రతిసారి కుక్కను తిడుతూనే ఉన్నాడో, కుక్కని కొడుతూనే ఉన్నాడో క్లార్క్. 1912 ఏప్రిల్ 15వ తారీఖున ఒక మంచు కొండ అడ్డు రావటం వల్ల టైటానిక్ షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ కుప్పకూలిపోయింది, అందరూ కూడా మరణించటము అనేది జరిగింది. ఈ వార్త ఎప్పుడైతే తనకి తెలిసిందో ఇక క్లార్క్ యొక్క ఆనందానికి అవధులు లేవు, తన యొక్క అదృష్టానికి అవధులు లేవు. అప్పటిదాకా దురదృష్టవంతుణ్ణి, నాకు దేవుడు అన్యాయం చేశాడు, ఈ కుక్క ఏదైతే ఉందో ఇది దారుణమైనటువంటి కుక్క, నేను ఇప్పటిదాకా పెంచి పోషించిన నా కొడుకునే కరిచిందిది అని చెప్పి తిట్టినటువంటి ఈ వ్యక్తి ఆ కుక్కని ఎత్తుకుని ముద్దాడడం మొదలుపెట్టాడు. నీ వల్లే మా అందరి ప్రాణాలు కూడా రక్షించబడ్డాయి అని చెప్పి. చూడండి, దురదృష్టం వెనకాల అదృష్టం ఎలా దాగి ఉంటుందో. ఒకవేళ ఆ కుక్క కరిచి ఉండకపోతే, వాళ్ళు గనుక ఆగిపోయి ఉండకపోతే, ఆ జల సమాధి అయినటువంటి వ్యక్తుల యొక్క జాబితాలో వీళ్ళ కుటుంబం కూడా ఉండేది. అంటే ఏ దురదృష్టం వెనకాల ఏ అదృష్టం దాగి ఉందో, ఏ చెడు వెనకాల ఏ మంచి దాగి ఉందో మనకు తెలియదండి. ఆ పైవాడి యొక్క రచన మనం అర్థం చేసుకోలేం, కాబట్టి కేవలం అనుభవించడం మాత్రమే చేయాలి. కనుక మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ఏదైనా ఒక నష్టం జరిగితే జరిగిన నష్టాన్ని అంగీకరించాలి, అంగీకరించి భవిష్యత్తు కోసం నిర్మాణం ప్రారంభించాలి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.